ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానమును బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారా? ప్రభు కృప మీకు తోడయండి. ప్రతిదినము మీరు ప్రభు చేత నడిపించబడాలని మీ అందరి కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. ఇదే కాలమున దేవుని వాగ్దానాన్ని చదువుకున్నాం. 91వ కీర్తన 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. దేవునికి స్తోత్రం. ఇదే కాలమున దేవుడు చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. నీకు అపాయమేమీ మరి నీకు రాదు, నీ కుటుంబానికి రాదు. అదే రీతిగా ఏ తెగులు నీ గుడారము సమీపించదు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువే ఇదే కాలమున వాగ్దానం చేస్తూ ఆయన అంటున్నాడు. నిజంగా ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు ప్రాంతంలో ఉన్నప్పుడు అనేకమైన తెగుళ్ళు ఐగుప్తు ప్రజలను మరి వారి గృహాలలోనికి వారిపైకి దేవుని తెగుళ్ళు వచ్చాయి. కానీ దేవుని ఆరాధిస్తున్న ప్రజలపైకి మాత్రం ఏ తెగులు కూడా రాలేదు. కారణం, దేవుడు తన బిడ్డల్ని కాచి కాపాడుతాడు. కనుక ఇదే కాలమున ప్రభు నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఏ తెగులు, అది ఈ ఈ భయంకరమైన పరిస్థితిలో ఎండ ద్వారా దేని ద్వారా ఏ దాని ద్వారా కూడా నీకు తెగులు రాదు, అపాయం రాదు అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఇదే కాలంని చక్కటి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. మరి దేవుడు ఏ తెగులు మీ గుడారము సమీపించకుండా దేవుడు మిమ్మల్ని కాపాడబోతున్నాడు. ఆయన రెక్కల నీడలో ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని భద్రపరచబోతున్నాడు. కనుక ఇదే కాలంని వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుని ప్రభు నామాన్ని మయంపరచండి. చిన్న ప్రార్థన చేస్తాం. సర్వశక్తి గల దేవా, స్తోత్రం నాయన. ఇదిగో ఏ అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదని ఇదే కాలంలో మాట్లాడిన దేవా, అయ్యా ఇదిగోనైనా నీ బిడ్డల విశ్వాసంతో ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటుండగా వారి గృహాలకు కానీ వారికి కానీ వారి కుటుంబానికి కానీ ఎలాంటి అపాయం రాకుండా మీరు కాపాడబోతున్నారు. ఏ తెగులు ప్రభువా ఇదిగో దేని ద్వారా కూడా నాయన తెగులు వారికి సమీపించకుండా మీరెక్కల చాటున నాయన నీ బిడ్డల్ని భద్రపరిచి ఈ దినమంతా నాయన మీ కృపతో నింపి నడిపించబోతున్నందుకై స్తోత్రం. ప్రతి ఒక్కరిని వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్న వారిని వారి కుటుంబాలని మీరు దీవించి కాపాడి నాయన మీరెక్కల నీడలో దాయమని ఏస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించినగాక. గాడ్ బ్లెస్ యూ.